భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామ్నగర్ కాలనీలో అక్రమ కట్టడాల కూల్చివేతకు వచ్చిన తహసీల్దార్పై కబ్జాదారులు విరుచుకుపడ్డారు. నివేదన యాప్లో వచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే నెంబర్ 137లో భూమి కబ్జాకు గురై అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారని అనే ఫిర్యాదు రావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారి వీఆర్ఓ సర్వేలను పంపి కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించి విచారించారు. భూమి కబ్జాకు గురైందని తెలుసుకుని అక్రమ కట్టడాలు కూల్చేందుకు తహసీల్దార్ భవానీని అక్రమదారులు అడ్డుకున్నారు. ఈ స్థలంలో కమిటీ హాల్ నిర్మించాలని బస్తీవాసుల కోరిక మేరకు అప్పటి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కమిటీ హాల్ నిర్మించాలని తీర్మానం చేశారు. ఈ స్థలాన్ని కబ్జాదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టి వాటిని అమ్ముకుంటూ మరికొంతమంది భూమిని కబ్జా చేస్తూ నూతన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయమై స్థానికులు నివేదనలో ఫిర్యాదు చేయగా స్పందించిన జిల్లా కలెక్టర్ అక్రమ కట్టడాల్ని కూల్చేందుకు ఆదేశాల్ని జారీ చేశారు. ఎక్కడ ఎవరిది పట్టా లేదు మేడం, అందరిది ఏమో ఇంటి పన్నులే ఉంది, మా కూడా ఉన్నాయి ఇంటి పన్ను. మాది తీయనీయం మేడం, మీకు వాన వస్తే ఇక్కడ పరిస్థితి మీకు తెలియట్లేదు, వాన ఇట్లా పొర్లుతది పాములు. డేంజర్ అయ్యేది మీకు, కాంపౌండ్ వాళ్ళకే ఇంత చేస్తుంది. యాప్ లో ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, ఏమని అంటే గవర్నమెంట్ ఆక్యుపేషన్ జరుగుతోంది ఈ గ్రామంలో, సర్వే నెంబర్ 137లో పాక్కుంటూ వెనకాల ల్యాండ్ అంతా ఆక్యుపై చేస్తున్నారని వచ్చింది ఇన్ఫర్మేషన్. దాని గురించి ఎంక్వైరీకి పంపించి సర్వేయరు, విఆర్ఓ, ఆర్ఐ అందరు ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చాక ఇక్కడ ఇది నిజమని తేలాక డిమాలిష్ చేయడానికి వచ్చాము. ఇది కలెక్టర్ గారి ఆదేశానుసారం గవర్నమెంట్ భూమి, మా విద్యుక్త ధర్మంగా కూడా పరిరక్షించాల్సి ఉంటుంది కాబట్టి ఇది చర్య తీసుకొని ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర కొంతమేరకు వెనకాల కూడా కొంతమేరకు ఆక్యుపేషన్ జరిగింది. ఇది డిమాలిష్ చేసేసి తీసేసి మా గవర్నమెంట్ స్వాధీనపరచుకొని వెళ్తాం.